ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సోమాజిగుడ్డలో ఒక ఫంక్షన్ హాల్లో కృతజ్ఞత కూటం ఏర్పాటు చేశారు. అప్పుడు విజయమ్మ గారు వచ్చారు సార్, అనిల్ కుమార్ గారు వచ్చారు, షర్మిల అసిస్టెంట్ మేడం వచ్చారు లేదు గుర్తులేదు. ఆ కూడికలో రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ తల్లి విజయలక్ష్మి గారు నిలబడి ఏం చెప్తుందో తెలుసా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి కాలేదు, వారిని దేవుడి స్థానంలో నిలబెట్టడానికి 30 సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఉంది అండి అని ఏడుస్తూ ఏడుస్తూ ఇంకో మాట ఏం చెప్పిందో తెలుసా, యేసు క్రీస్తును నమ్ముకున్నందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వాళ్ళ పూర్వీకులు ఎన్నో అవమానాలు అనుభవించారు, అవమానాలను భరించడానికి ఇష్టపడ్డారు కానీ క్రీస్తును వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ తల్లి చెప్తే నాకు ఎప్పటికీ బాగా గుర్తు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాత వెంకటరెడ్డి గారట, రాజశేఖర రెడ్డి గారి నాన్న రాజారెడ్డి గారు, వెల్ నోటెడ్ వాళ్ళ నాన్న అంటే రాజశేఖర రెడ్డి గారి తాత వెంకటరెడ్డి గారు రెడ్డి కుటుంబంలో పుట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం ఎరిగిన తర్వాత యేసుక్రీస్తుని అంగీకరిస్తే బిడ్డారా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ యేసు ప్రభు అంతంతో భారతదేశంలో కొంతమంది మనసులో ఉండే అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు అంటే తెల్లోల దేవుడు, ఆయన నిజంగా తెల్లోల దేవుడే కనుక అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు అంటే అమెరికా దేవుడు, యేసు ప్రభు అంటే ఆస్ట్రేలియా దేవుడు. ఈ బైబిల్లోనే కనుక యేసు ప్రభు అమెరికా దేవుడు అని కనుక రాసుంటే, ఇంగ్లాండ్ దేశపు దేవుడు అని కనుక రాసుంటే, భారత గడ్డ మీద పుట్టిన మేము అమెరికా దేవుని పొరపాటును అంగీకరించే వాళ్ళం కాదు, భారత గడ్డ మీద పుట్టిన మాకు అమెరికా దేశపు దేవుడు అవసరం లేదు. మరి యేసు ప్రభువుని గురించి ఏమని రాస్తుంది, యేసు క్రీస్తు అమెరికా దేవుడేం లేదు, ఆస్ట్రేలియా దేవుడేం లేదు, నా యేసును గురించి రాయబడిన మాట యేసు క్రీస్తు అందరికీ అప్పుడు పోయి ఉన్నాడు. ఎందరికి తల్లోనకు ఆయన దేవుడు, నల్లోనకు ఆయన దేవుడు, అమెరికా వాళ్ళకి ఆయన దేవుడు, ఆస్ట్రేలియా వాళ్ళకి ఆయన దేవుడు, మన భారతీయులందరికీ ఆయన దేవుడు, మనందరికీ ఆయన దేవుడు, మన ఎమ్మెల్యే సార్ కూడా ఆయనే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సార్ ఇంకా ఉన్నత శిఖరాల మీద రాగల కాలంలో దేవుడు మిమ్మల్ని కూర్చొండబెట్టును గాక, దీనికి మించిన స్థానంలో దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక. ఎమ్మెల్యే గారి కొరకు అందరం సభలు కొడుతు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా, ఈ రోజు కూడా యేసు ప్రభు అంటుంతో సమాజంలో ఉండే మాట ఏంటంటే ఆ యేసు ప్రభు అంటే మానవుల దేవుడు అంటే మాదిగుల దేవుడు అండి అంటారు. బైబిల్లో ఎక్కడ యేసు ప్రభు మాలదేవుడని కానీ మాదిగ దేవుడని కానీ లేదు. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం సశరీరులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా, ప్రయాసపడి భారం మోయిచున్న క్రైస్తవులారా నా యొద్దకు రండి అంతే కదా అంది, ప్రయాసపడి భారం మోయిచున్న తెల్లవులారా నా యొద్దకు రండి అన్నాడా. సార్ ఏమన్నారు, మన ఎమ్మెల్యే గారే చెప్తున్నాడు వాక్యం, రాగల కాలంలో వాళ్ళ ఇంట్లో నుంచి పాస్తలను దేవుడు లాభడెత్తుడు కాక, దొంగల సేవకులు లాభడెత్తుడు కాక, అందుకే చవరి యేసు ప్రభు అన్న మాట ఏంటంటే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే, ఈ పరిహిమాన్యుడు కొందరు ఆయన మాల దేవుడు మాదిక దేవుడు అంటారు, కులానికి చెందినవాడు కాదు, ఓ మతానికి చెందినవాడు కాదు, ఒక దేశానికి చెందినవాడు కాదు. యేసు ఎవరో తెలుసా, సర్వ శరీరములకు దేవుడై ఉన్నాడు, సర్వ శరీరములకు దేవుడై ఉన్నాడు. ఈ సంగతి వెంకటరెడ్డి గారు తెలుసుకొని యేసు ప్రభు తట్టు తిరిగాడట. యేసు ప్రభు తట్టు తిరిగితే ఆ రోజుల్లో కుల వ్యవస్థలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి ఆ రెడ్డి కమ్యూనిటీ వెంకటరెడ్డి గారి ఫ్యామిలీని వాళ్ళ కొలువులో నుంచి వెలివేసిందట. ఆ
చెప్తుంది యేసయ్యను నమ్ముకున్నందుకు ఒకప్పుడు మేము ఎన్నో నిందలు అనుభవించాం, ఈ రోజు ఆ నిందలన్నీ వందలుగా దేవుడు మార్చాడు. కొంచెం గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా వినండి, యేసయ్య నమ్ముకున్నందుకు లోకం తెలియక మళ్ళీ నిందిస్తుంది. నిందించినందువల్ల వాక్యాన్ని విడిచిపెట్టద్దు, యేసయ్యని విడిచిపెట్టద్దు. యేసయ్యా నిన్ను నమ్ముకున్నందుకు ఎన్ని నిందలు వచ్చినా ఆ నిందలన్నిటినీ నేను భరిస్తాను. చెప్దాం హల్లెలూయా. మీకు తెలుసా భారతదేశంలో 90% మంది ప్రజలకి యేసు ప్రభువే నిజదేవుడని తెలుసు. మనకు వాక్యం తెలిసిన దానికంటే అన్ని ప్రజలకే బాగా తెలుసు. వాళ్ళు యేసయ్య దగ్గరకు రావాలనే ఆశ ఉంది, కానీ కులం ఏమంటుందో, బంధువులు ఏమంటారో, చుట్టాలు ఏమంటారో. ఇప్పుడు మన ఉదయ భాను గారి గారికి యేసు ప్రభు గురించి తెలియదు అనుకుంటున్నారా? నీకు తెలిసిన దానికంటే సారకాయ ఎక్కువ తెలుసు. నాకు తెలుసు ఆయనకి యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ సమాజానికి భయపడి యేసు ప్రభువుకి ఆదంతానికి ఆయనలో ఏ చెడుకుని ఉందండి చెప్పండి. ఈ ఊరికెళ్ళి ఆ ఊరికెళ్ళి అక్కడ ఒక ఆమె అట్లాంటి కార్యక్రమం కాదు కదా యేసు ప్రభుది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల గణము చేత ఆరాధించబడుతున్న ఏకైక పరిశుద్ధ దేవుడు ఆయన. ఎవరు యేసు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడు, ఆ జన్మ బ్రహ్మచారి, దేవుడు అని పిలువబడుటకు యోగ్యుడు, సాగిలపడి నమస్కరించుటకైనా చేతులెత్తి ఆరాధించుటకైనా నోటితో స్తుతించుటకైనా యేసు ఒక్కడే యోగ్యుడు. వస్తాయి. అయితే ఒకటి గమనించు, ఒక్కొక్క నింద ఒక్కొక్క వంద. యేసయ్య నమ్ముకున్నందుకు ఒక నింద పడ్డావు అనుకో, ఎన్ని వందలు వచ్చినట్టు? ఒక వంద. రెండు నిందలు పెడితే, మూడు నిందలు పెడితే, ఐదు నిందలు పెడితే, పది నిందలు పెడితే, వెయ్యి నిందలు పెడితే. ఇప్పుడు గమనించండి, ఎన్ని నిందలు పడతావో అన్ని వందలు వస్తాయి. మనకేం కావాలంటే వందలు కావాలి, కానీ నిందలొద్దు. వందలు కావాలి కానీ నిందలు వద్దు. రాజరత్నం గారు ఈ ప్రాంతంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ పూర్వీకులు అనుభవించిన నిందలు అంతా అంతా ఇంత కాదు. ఆ నిందలన్నీ అవమానాలన్నీ ఘనతులుగా దేవుడు మార్చాడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ తలదించుకుంటావో అక్కడే నీ తలపైకెత్తి విజయోత్సవంతో ఊరేగిస్తాడు. ఎక్కడ అవమాన పడ్డావో అక్కడే నాట్యమాడేటట్లుగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఆ రీతిగా మన ఉదయబారు గారిని దేవుడు ఆశీర్వదించి మన రాష్ట్రానికి దీవెన కారణంగా దేవుడు వారిని బలపరచును గాక. ఈరోజు ఉత్సవంలో పెంతకోస్తు సభలకు ఇచ్చేసిన విశ్వాసకులకు, అలానే ఇక్కడ ఇచ్చేసిన దైవ సేవకులకు, హైదరాబాద్ నుండి మనందరి కోసం ఆ ప్రభువు పంపిన జర్మీయ గారు, మరి ఇప్పుడే జర్మీయ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా ఆ ప్రభువు మాట్లాడినట్టుగా, ఆ ప్రభువు ఏదైతే వాక్యాలు చెప్పారో. నేను కూడా చాలా సభలకు వెళ్ళాను, కానీ ఆయన చెప్పే పద్ధతులు రీతులు నిజంగా జర్మీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక వచ్చిన మీ అందరూ కూడా అందరికీ పేరు పేరిన నా వందనాలు. ఆ ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు అందరూ కూడా ఆరోగ్యంగా, క్షేమంగా, ఆర్థికంగా మీ కుటుంబాలన్నీ బాగా చదువుకొని, పిల్లలు చదివించి ఆర్థికంగా బాగా బలపడి ఆరోగ్యంగా ఉంటూ ఈ సమాజానికి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రభు కృపల్లే ముఖ్యమంత్రి అయ్యారు. తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ బైబిల్లో వాక్యాలనే అనుసరిస్తూ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, అనేక రకాల వడ్డీ లేని రుణాలు కానీ, పేదలకి కావాల్సిన ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ ఆ ప్రభువు చెప్పిన బైబిల్లో చెప్పిన వాక్యాలనే
మన రాష్ట్ర ప్రజలందరికి అందించారు ఆ రాజశేఖరరెడ్డి గారు. తర్వాత మళ్ళీ పండిపాటలో ప్రవేశిస్తూ ఆ ప్రభు చెప్పిన అన్నీ కూడా ఆచరిస్తూ మనం ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా మరి ఏదైతే ఆ ప్రభు మన రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచానికే పెద్ద దేవుడు ఆ క్రీస్తు ప్రభు, ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రభు. మరి ఆయన బ్రహ్మచారిగా ఉంటూ ఈ లోకానికి అనేక రకాల వెలుగులు కానీ మార్పులు కానీ జీవితాల్లో అనేక రకాల సూచనలు కానీ చేసిన ఆ ప్రభు కృప మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను. అలానే రాజరత్నం గారు ఈ ప్రాంతంలో ఒక సేవకులుగా దైవ సేవకులుగా మరి విశ్వాసకులకి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఆ బైబిల్లో చెప్పిన అన్నీ కూడా ప్రచారం నిమిత్తం కూడా ప్రతి సంవత్సరం అనేక రోజుల పాటు ఇక్కడ కోటాలు నిర్వహిస్తూ ఆయన శక్తికి మించిన కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ ప్రభు కృప ఇప్పుడు కూడా రాజరత్నం గారికి వారి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన మీ అందరూ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరినీ కూడా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునే అవకాశం కల్పించిన మరి ప్రత్యేకంగా రాజరత్నం గారికి ఈ కార్యక్రమానికి ఒక అతిథిగా మరి అనేక రకాల మంచి విషయాలు చేసిన దైవ సేవకులు జర్మీయ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అలానే ఈ కార్యక్రమంలో భాగంగా మిగిలిన పాస్టర్స్ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.